హాయ్ అండి వెల్కమ్ టు రేణుకా వంటలు ఈరోజు వీడియో వచ్చేసి సోడా ఐస్ పోప్సెస్ అండి బయట నుంచి రాగానే కొంచెం చల్లగా ఏమన్నా తాగాలి తినాలనిపిస్తుంది మనకి రెడీగా ఫ్రిడ్జ్ లో ఉన్నాయంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా ఇవి శరీరానికి చలో చేస్తాయి అలాగే చాలా రిఫ్రెష్ అయినట్టు ఫీలింగ్ కూడా ఉంటుంది పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు వీటిని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి వీటి కోసం శరీరానికి చలోవ చేసే రువబ్జ శరబత్ నాన్నారి శరబత్ అలాగే నిమ్మరసం నెక్స్ట్ వచ్చేసి సబ్జా అండి వీటిని ఒక స్పూన్ సబ్జా సీడ్స్ పది నిమిషాల ముందు వాటర్లో నానపెట్టుకుంటే ఇవి ఉబ్బి చెల్లిలాగా అవుతాయి అలాగే సోడా సోడా ప్లేస్లో మీరు వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు కానీ సోడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి ఇక్కడ నేను నాలుగు రకాల పాప్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నాలుగు కప్పులు తీసుకున్నాను హాఫ్ హాఫ్ స్పూన్ నిమ్మరసం చొప్పున యాడ్ చేసుకోవాలి ఎక్కువ యాడ్ చేసుకోకండి పుల్లగా అయిపోతుంది ఆ తర్వాత ఒక్కొక్క స్పూన్ సబ్జా సీడ్స్ చొప్పున ఈ నాలుగు కప్పుల్లో యాడ్ చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నన్నారి శర్బత్ అండి దీన్ని ఎక్కువ యాడ్ చేసుకోండి ఒక టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ అలా దీనివల్ల మనకి ఆ ఫ్లేవర్ టేస్ట్ అనేది ఆ పాప్సిల్లో బాగా తెలుస్తుంది పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తూ తింటారు దీనికోసం మనం ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఆ నెక్స్ట్ సోడా యాడ్ చేసుకోవాలండి సోడా వచ్చేసి మనకి పాప్సిల్ మౌల్స్ ఉంటాయి కదా ఆ మౌల్స్తో మెజర్ చేసుకొని యాడ్ చేసుకోండి అప్పుడైతే మీకు కరెక్ట్గా ఉంటుంది ఎక్కువ అవడం మిగిలిపోవడం అయితే సరిపోకపోవడం ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఒకవేళ మౌల్స్ లేవనుకోండి టీ గ్లాస్ లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా నన్నారి శరబత్ అలాగే రువబ్జా శరబత్ నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్ సబ్జా సోడా ప్రిపేర్ చేశానండి ఆ తర్వాత మనం మొజిటో సోడా ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం రెండు మూడు పుదీనా ఆకులను తీసుకోండి అలాగే నిమ్మ చెక్క ఒక పావు వంతు చిన్న ముక్క వేసుకోవాలి ఆ తర్వాత చపాతీ కర్రతో కానీ దేంతో ఇలా ప్రెస్ చేయండి ఇలా చేయడం వల్ల మనకి పుదీనా కానీ నిమ్మరసం కానీ కొంచెం క్రష్ అయినట్లుగా అయ్యి ఆ ఫ్లేవర్ అనేది సోడాలోకి దిగుతుంది ఆ తర్వాత సోడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకి రువబ్జా శరబత్లు అలాగే నన్నారి శరబత్లో స్వీట్ ఉంటుందండి కాబట్టి అక్కడ ఏమీ షుగర్ అవసరం లేదు కానీ ఇక్కడ మనకి ప్లెయిన్ సబ్జా సోడాలో కానీ మొజిటో సోడాలో కానీ షుగర్ కానీ సాల్ట్ కానీ యాడ్ చేసుకోవాలి షుగర్ అయితే స్వీట్గా పాప్సెస్ బాగుంటాయి కాబట్టి నేను షుగర్ పౌడర్ యాడ్ చేశాను అదైతే ఈజీగా మిక్స్ అవుతుంది కదా మీకు ఒకవేళ సాల్ట్ అవసరమైతే అంటే అలా పెద్దవాళ్ళు ఇష్టపడితే సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇలా మిక్స్ చేసుకొని మనకి ఇవి రెడీగా ఉన్నాయి ఇప్పుడు పాప్సులు మౌల్స్ తీసుకొని వీటిలోకి ఫిల్ చేసుకోవాలి చూడండి నేను కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉండడం కోసం ఇలా గ్లాస్ కప్స్ వాడాను వీడియోకి బాగా వస్తుందని మీరు ప్రిపేర్ చేసుకునేటప్పుడు అంచున్న గ్లాసుల్లో ప్రిపేర్ చేసుకోండి అప్పుడు మౌల్డ్స్లో యాడ్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా కన్వీనియంట్గా ఉంటుంది ఇక్కడ మొజిటో సోడా యాడ్ చేసేటప్పుడు ఆ మింట్ లీవ్స్ లెమన్ చెక్కతో సహా యాడ్ చేసేసుకోవాలి అప్పుడే మనకు ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుందండి ఈ విధంగా మాల్స్లోకి ఫిల్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ పెట్టండి బాగా కూలింగ్ పెట్టి పెట్టుకోవాలి అప్పుడు మనకిది పాప్సెల్స్ అనేవి కరెక్ట్గా రెడీ అవుతాయి ఇలా మనకి రెడీగా ఇంట్లో ఉంటే ఎంత ఈజీయో కదా చూడండి నేను టెన్ అవర్స్ పెట్టాను ఆ తర్వాత అవి చక్కగా సెట్ అయిపోయాయి కదా వీటిని ఇప్పుడు ఐస్ ని డిమోల్డ్ చేసుకోవాలి అది కూడా చాలా ఈజీగానే అవుతుంది ఒక ప్లేట్లో కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోండి ఈ ఐస్ క్యూబ్స్లో మనం ఈ పాప్సిల్స్ని తీసి పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా అట్రాక్టివ్గా స్పెషల్గా ఉంటుంది దీన్ని మౌల్ నుంచి తీసేటప్పుడు జస్ట్ కొన్ని సెకండ్లు నార్మల్ ట్యాప్ వాటర్ లో జస్ట్ అలా డిప్ చేయండి కూలింగ్ తగ్గిపోవడం వల్ల మౌల్ నుంచి ఈజీగా ఊడి వచ్చేస్తుంది చూడండి మనకి ధువబ్జా సోడా పాప్సిల్ అండి దీన్ని చల్లటి ఐస్ క్యూబ్స్ మీద పెట్టాలి నెక్స్ట్ మొజిటో పాప్సిల్ చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయాయో చాలా చాలా టేస్టీగా ఉంటాయి శరీరానికి చలువ చేస్తాయి చాలా రిఫ్రెషింగ్ ఉంటాయి వెళ్ళి రాగానే మనం ఇంట్లో లోంచి అలా తీసుకొని ఇలా చల్లగా తింటూ ఎంజాయ్ చేయొచ్చు ఇలాగే మనం అన్ని రకాల ఫ్రూట్ జ్యూసెస్ కలిపి ఫ్రూట్ పాప్సెస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేశాను దాని లింక్ లో ఇస్తాను ట్రై చేయండి పిల్లలకైతే ఇలా బాగా చేసి పెట్టచ్చండి వాళ్ళు ఈ సమ్మర్ లో వాళ్ళు శరీరానికి చలువ చేసేటట్లుగా మన అవి ఇవి ఫ్రూట్స్ అవి ఇవి పెడితే ఏమి తినరు అలాంటప్పుడు వీళ్ళకి ఇలా చేసి పెట్టండి వాళ్ళు ఎంజాయ్ చేసేటట్లుగా పాప్సీస్ లా ఉంటాయి అలాగే పెద్దవాళ్ళు కోరుకునేటట్లుగా శరీరానికి చలువ చేస్తూ ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి మీ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ రోజు వీడియో వచ్చేసి మీకు అందరికీ గుర్తుందా అండి మనం చిన్నప్పుడు పుల్ల ఐస్ అని మనకి సైకిల్ మీద అమ్మేవాళ్ళు సేమియా పుల్ల ఐస్ ఇవైతే ఇప్పుడు ఉండట్లేదు కదండి ఇది నేను ప్రిపేర్ చేశాను చాలా ఈజీ అండి మన పిల్లలకు కూడా మనం వీటిని పరిచయం చేయవచ్చు దీనికోసం ఫస్ట్ అయితే సేమియా ఉడికించుకోవాలి ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ వాటర్ మరుగున తర్వాత మాత్రమే ఒక టూ టేబుల్ స్పూన్ సేమియాస్ వేసుకొని ఈ సేమియాని ఇలా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఎంతోసేపు పట్టదండి సేమియా త్వరగా ఉడుకుతుంది కదా చూడండి ఈ విధంగా సేమియా ఉడికిన తర్వాత వెంటనే స్టవ్ ఆపేసి ఈ సేమ్యాని వేరే ఒక బౌల్లో చల్లటి వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ వాటర్లోనే ఉంచేస్తే సేమియా ఆ వాటర్ వేడికి మెత్తగా అయిపోతుందండి ఇలా చల్లటి వాటర్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటే పొడి పొడిలాడుతూ వస్తుంది మళ్ళీ ఆ గిన్నెను శుభ్రంగా వాష్ చేసుకొని దీనిలో చూడండి పాలు ఇవి నేను పచ్చిపాలే తీసుకున్నాను రెండు కప్పుల పాలు తీసుకుంటే దీనిలో ఒక కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకోండి మనకి పాలు పలుచుగా ఉంటేనే ఐస్ బాగుంటుందండి అచ్చం పాలతో చేసుకుంటే మనకు అది కుల్ఫీలాగా అయిపోతుంది ఇలా వీటిని పైన మిగడ కట్టకుండా ఇలా మిక్స్ చేసుకుంటూ మరిగించుకోవాలి పాలు పొంగించిన తర్వాత ఒక రెండు నిమిషాలు మరిగించుకోండి ఆ తర్వాత దీనిలో స్వీట్ సరిపడినట్లుగా ఒక టూ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి షుగర్ వేసిన తర్వాత కూడా మరీ ఇంకా ఎక్కువ టైం మనం వీటిని మరిగించుకోవనవసరం అవసరం లేదండి మరొక టూ మినిట్స్ మరిగించుకోండి షుగర్ కరిగేంత వరకు చాలు చూడండి ఇలా పాలు పాలుగానే ఉండాలి ఇది మనకి కొంచెం అంటే పాలు బాగా తిక్గా అయ్యేంత వరకు బాగా మరిగించుకున్నట్లయితే మనకు అది క్రీమీగా అయిపోయి కుల్ఫీ టెక్చర్ వస్తుంది మనకి ఐస్ టెక్చర్ రాదు కాబట్టి ఇలా పాలు పాలుగానే ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆపేసి కూడా మీగడ కట్టకుండా ఇలా ఒక నిమిషం మిక్స్ చేస్తూ ఉండండి మీగడ కట్టకుండా పాలు అనేవి చక్కగా చల్లారుతాయి చూడండి ఈ విధంగా పాలు పూర్తిగా చల్లారాలి అలాగే మనం సేమ్యాని ఈ విధంగా చల్లటి వాటర్లో వేసుకున్నట్లయితే ఇలా పొడి పొడిగా ఉంటుంది ముద్దగా లేకుండా నెక్స్ట్ అయితే ఇవి వచ్చేసి సబ్జా అండి ఒక స్పూన్ సబ్జాని కొన్ని వాటర్లో వేసి నానపెట్టినట్లయితే ఒక ఫైవ్ మినిట్స్కి ఇవి బాగా నానిపోయి జెల్లీ లాగా ఫామ్ అవుతాయి ఇలా అన్నీ రెడీగా పెట్టుకోవాలి చూడండి ఇవి వచ్చేసి ఐస్ క్రీమ్ మౌల్స్ అండి ఐస్ పాప్సల్స్ మౌల్స్ ఇవి ఇవి మనకి మార్కెట్లో దొరుకుతాయి నా దగ్గర ఇవి ఉన్నాయి నేను వీటితో ఐస్ పాప్సిల్స్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర ఇవి లేవనుకోండి మామూలు టీ గ్లాసెస్తో కూడా మనం ఈ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు దీనిలో కొంచెం సేమియా అలాగే కొంచెం సబ్జాని యాడ్ చేసేసుకోవాలి నెక్స్ట్ దీనిలోకి ఈ పాలని ఫిల్ చేసుకోవాలి దీనిలో మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు అండి నేను యాడ్ చేద్దామని పక్కన పెట్టేసి యాడ్ చేయటం మర్చిపోయాను ఈ ఫ్లేవర్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఈ పాలని ఈ మౌల్ నిండుగా ఫిల్ చేసుకోవాలి చూడండి సబ్జా అనేది మనకి హెల్త్కి చాలా మంచిదండి ముఖ్యంగా ఈ సమ్మర్లో బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా అలాగే శరీరానికి చలవ చేస్తుంది కాబట్టి సబ్జా అనేది అవాయిడ్ చేయకుండా పిల్లలకు కూడా సబ్జా వాటర్ అనేవి ఇస్తూ ఉండండి మంచిది చూడండి ఇలా మౌల్స్లోకి ఫిల్ చేసుకోవచ్చు నేనైతే ఇలా ఫోర్ పాప్సిల్ మౌల్స్లోకి అలాగే టూ చిన్న గ్లాసుల్లోకి ఫిల్ చేశాను ఈ గ్లాసెస్లోకి పైన మూతగా చిన్న గిన్నె కానీ ప్లేట్ కానీ పెట్టేసుకోవచ్చండి వీటిని డీప్ ఫ్రిడ్జ్లో ఎయిట్ అవర్స్ పెట్టండి లేదా ఓవర్ నైట్ అయినా పెట్టచ్చు నేనైతే నైట్ మొత్తం పెట్టేశాను మార్నింగ్ తీసి చూస్తే చక్కగా రెడీ అయిపోయాయి చూడండి గ్లాసుల్లో ఉన్నవి కూడా ఎంత చక్కగా ఉన్నాయో చక్కగా సెట్ అయిపోయింది కదా వీటిని మౌల్ నుంచి మనం ఈజీగా తీసుకోవడం కోసం ఒక గ్లాస్లో కొన్ని నార్మల్ ట్యాప్ వాటర్ని తీసుకొని కొన్ని సెకండ్లు ఈ మౌల్ని డిప్ చేయండి దీనిలో ముంచినట్లయితే కూలింగ్ తగ్గిపోయి ఐస్ అనేది ఈజీగా ఊడుస్తుంది చూడండి చక్కగా పర్ఫెక్ట్గా సేమి ఐస్ రెడీ అయిపోయింది కదా ఇవి మనం చిన్నప్పుడు సైకిల్ మీద అమ్మేవాళ్ళు కదండి సేమ్యా ఐస్ సబ్జీ ఐస్ కొబ్బరి ఐస్ పాల ఐస్ అని కానీ ఇప్పుడైతే ఐస్ క్రీమ్ పార్లర్స్ బేకరీస్ ఇవే వచ్చాయి అలాగే కోన్ ఐస్లని కుల్ఫీ ఐస్ క్రీమ్స్ అని ఇలాంటివి ఉన్నాయి కానీ ఇవి లేవు ఇలా మనం ప్రిపేర్ చేసి మన పిల్లలకి పరిచయం చేయొచ్చండి మీరు ట్రై చేయండి సమ్మర్ లో ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి అలాగే మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం రేణుకా వంటల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్